హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ లోకీస్ జర్నీ. ఈ రోజు మన లోకీస్ జర్నీలో మీరు చూడబోతున్నారు అన్నవరం. ఇంకా మన లోకీస్ జర్నీ స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో ఇంకా లోకీస్ జర్నీ స్టార్ట్ చేసేద్దామా? ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా శంకవరం మండలానికి చెందింది ఈ అన్నవరం గ్రామం. శంకవరం నుంచి 12 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది, అలాగే తుని నుంచి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఈ ఊర్లో వెళ్తున్నప్పుడు. అన్నవరం అనే పేరు వినగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి చెప్పండి? స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు, సత్యనారాయణ స్వామి టెంపులే కదా. అడిగిన వరాలు తీర్చే దేవుడు సత్యనారాయణ స్వామి కాబట్టి ఈ ఊరికి అన్నవరం అని పేరు వచ్చింది. ఈ రైట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇదే పంపా రిజర్వాయర్. ప్రెజెంట్ అయితే ఈ డ్యామ్ గేట్స్ క్లోజ్లో ఉన్నాయి. అలాగే వెనక చూస్తున్నారు కదా, అదే అన్నవరం కొండ. నేను అన్నవరం టెంపుల్కి వెళ్ళినప్పుడు కొండ మీద నుంచి కూడా ఈ పంపా రివర్ అనేది వీడియో షూట్ చేశాను. సో ఆ కొండ మీద నుంచి కూడా ఈ డ్యామ్ గేట్స్ అనేవి కనిపిస్తున్నాయి, చూస్తున్నారా? సో ఈ పంపా రిజర్వాయర్ వీడియో కూడా నేను ఆల్రెడీ మన లోకీస్ జర్నీలో అప్లోడ్ చేశాను, నా లాస్ట్ వీడియో అదే. సో పంపా రిజర్వాయర్ కూడా ఎవరైనా చూడాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు అన్నవరం మెయిన్ రోడ్లో ఉన్నాము. ఈ రోడ్లోనే స్ట్రైట్ వెళ్తూ ఉంటే మనకి సత్యనారాయణ స్వామి టెంపుల్ వస్తుంది. ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా అన్నవరం నుంచి ఉన్నారా? ఒకవేళ అన్నవరం వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో చూస్తున్నారు కదా, ఊర్లోకి ఎంటర్ అయిన వెంటనే ఒక 10 మినిట్స్లో మనకి ఈ టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసి టెంపుల్ అవుట్. ఈ పక్కనన్నీ చాలా షాప్స్ ఉంటాయి, చూస్తున్నారు కదా. ఇంకా ఈ పక్కనే నడకదారు ఉంటుంది, కొండపైకి నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు, స్టెప్స్ వే. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్ కనుక మీకు చూసింటే మీకు అడ్రస్ అయితే అర్థమైపోయి ఉంటుంది కదా. సో చూస్తున్నారు కదా, ఇక్కడంతా చాలా షాప్స్ ఉన్నాయి. ఇంకా ATM అని, హోటల్స్ అని, ఇంకా సత్రాలు కూడా ఉన్నాయి స్టే చేయడానికి. ఇంకా ఈ రైట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇదే అన్నవరం టెంపుల్కి మెయిన్ ఎంట్రన్స్. నేను ఆల్రెడీ ఈ వీడియో అయితే చేశాను కదా, సో ఎవరైనా చూడని వాళ్ళ కోసం నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇంకా అన్నవరం టెంపుల్ అయితే మనం దాటేసాము కదా, ఇక్కడ ఇటు సైడ్ అంతా అన్నవరం ఎలా ఉంటుందో ఒకసారి చూసేయండి. చూస్తున్నారు కదా, రెస్టారెంట్స్ అని, షాప్స్ అని, హోటల్స్ అని, ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇంకా ఇదేమో SR రెసిడెన్సీ. మీకు ఈ వీడియో స్టార్టింగ్ లో చూపించాను కదా, అన్నవరం కి ఎంటర్ అవుతున్నప్పుడు స్టార్టింగ్ ఆర్చ్ ఉంటుంది. సో ఇక్కడ ఈ మెయిన్ రోడ్ ఎండ్ అయిన వెంటనే ఇటు సైడ్ కూడా ఒక ఆర్చ్ ఉంటుంది, చూస్తున్నారు కదా. సో ఇటువైపు నుంచి వచ్చిన వాళ్ళకి ఈ ఆర్చ్ అనేది ఎంట్రన్స్ గా ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా ఇలా ఒక ఆర్చ్ అనేది పెట్టారు. సో అన్నవరం మెయిన్ రోడ్ అంతా చూసేశారు కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానంటే అన్నవరం బస్ స్టాండ్కి వెళ్తున్నాను. మీకు గుర్తుందా, నేను చోడవరం ఊరికి వెళ్ళినప్పుడు చోడవరం బస్ స్టాండ్ కూడా చూపించాను కదా. సో సేమ్ అలాగే ఉంటుంది ఈ బస్ స్టాండ్ కూడా. సో చూస్తున్నారు కదా, బస్ స్టాండ్ ఉంటుంది, పక్కనే ఒక లేక్ లా ఉంటుంది. సో చూసారు కదా అన్నవరం బస్ స్టాండ్. ఇప్పుడు నేను మళ్ళీ లోపలికి వెళ్తున్నాను, ఎలా ఉంటుందో మీకు అంతా చూపిద్దామని. సో చూస్తున్నారు కదా, బిజీ బిజీగా ఉంది అన్నవరం బస్ స్టాండ్ అంతా. సో ఇంకా ఇలా ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. నేను ఇప్పుడు 4th ప్లాట్ఫామ్ దగ్గర ఉన్నా. సో ఇప్పుడు మళ్ళీ మెయిన్ రోడ్కి వచ్చేసాను. ఇక్కడ నుంచి ఇంకా మీకు లోపలికి వెళ్ళి అన్నవరం ఊరంతా చూపిస్తాను, సో చూసేయండి. ఇదంతా రైల్వే స్టేషన్ రోడ్ అంటారు. సో చూస్తున్నారు కదా, ఈ రైల్వే స్టేషన్ రోడ్ అంతా ఇంతే ఉంటుంది. షాప్స్ అని, రెస్టారెంట్స్ అని, లేదంటే హౌసెస్ ఉన్నాయి, టెంపుల్స్ కానీ, చర్చెస్ కానీ, ఇంకా ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. చూస్తూ ఉండండి, మీకు చూపిస్తాను. మరిడమ్మ అమ్మవారి టెంపులే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ రైల్వే స్టేషన్ రోడ్లో స్ట్రైట్గా ఇంకా అలా ముందుకెళ్తూ ఉంటే మనకు కొన్ని కన్స్ట్రక్షన్స్ అయితే కనిపిస్తాయి. చూస్తున్నారు కదా, రైట్ సైడ్ మారుతి సుజుకి షోరూమ్ కన్స్ట్రక్షన్ కానీ, లేదంటే పక్కనే అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్, ఇదంతా చూస్తున్నారు కదా. ఇంకా ఇక్కడ నుంచి మనకి పొలాలు స్టార్ట్ అవుతాయి, చూస్తున్నారు కదా. చాలా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఈ వేళ వెళ్తున్నప్పుడు మాత్రం. సో చూసారు కదా, ఇది ఈరోజు మన లోకేష్ జర్నీలో అన్నవరం టూర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్, టేక్ కేర్, బాయ్.